Hello, this is Sidhu Jonalagadda. I want to wish Hit TV app all the success for their launch. Please download the app. 2047 విజన్ అంటూ చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మరింత అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. దీనిపైన స్పందించడానికి విజయవాడ యువ కార్పొరేటర్ అర్షద్ గారు ఉన్నారు. వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. నమస్తే. చంద్రబాబు గారు విజన్ అంటున్నారు 2047, ఏం చెప్తారు? ముందుగా 2047 అని వాళ్ళు ఎలా తీసుకొచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. 2020 అని చెప్పేసి లాస్ట్ అధికారంలో ఉన్నప్పుడు చెప్పారు. 2020 ఏం చేయలేకుండా 2047 అంటే వాళ్ళకి మతి చెడిపోయి వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్లానింగ్స్ ఏంటి, అసలు గవర్నమెంట్ వాళ్ళు అధికారంలో వస్తారా అని చెప్పేసి వాళ్ళు కూడా చూసుకొని ప్రతి ఒక్క స్టెప్ కూడా వాళ్ళు వేసేది తప్పులు స్టెప్ వేస్తూ ఉన్నారు. మనం ఒకటే చెప్తా ఉన్నాము, నువ్వు 2020 నువ్వు ఏం చేయలేకపోయావు, 2047 దాకా నువ్వు ఆలోచిస్తున్నావు కదా, నీ ఆలోచనల్ని మార్చుకో. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు గారికి ఒకటే చెప్తున్నాను, మొన్న రీసెంట్గా మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి వాళ్ళవి పెద్ద పెద్ద మీటింగ్స్లో మనం చూస్తూనే ఉన్నాం. ఒక్క నాయకుడు లేడు అక్కడ, ఖాళీ కుర్చీలు. ఎవరైనా సరే ఒక ప్రోగ్రాం పెడుతున్నారు, ఒక మీటింగ్ పెడుతున్నారు అంటే జనాలు ఎగేసుకుంటూ వస్తారు, సపోర్టివ్గా వస్తారు. మనం చూస్తూనే ఉన్నాం, న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి గారు, సీఎం గారు ఒక ప్రోగ్రాం పెట్టారు అంటే వేరే వేరే రాష్ట్రాల్లో నుంచి, వేరే వేరే ఊర్ల నుంచి తరలుకుంటూ వచ్చి మనకి అలాగే సపోర్ట్ చేస్తారు. ఈ చంద్రబాబు గారు ఇంకా రాబోయే రోజుల్లో ఆయన ఆ పార్టీయే ఉండదు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన కానీ, జనాలు ఇచ్చే ఆయనకి గౌరవం కానీ, మనకందే సంక్షేమ పథకాలు కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నాం కాబట్టి అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు గారు ఆయన ఎక్కడి నుంచి ఉంటాడు, ఏ ఎమ్మెల్యేగా ఏ ఊర్లో నుంచి ఉంటాడు ఆయనకే క్లారిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ కొడుకు పప్పు ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకి తెలియదు. యువగలం అంట, ఏ ఇంతవరకు వాళ్ళకేం తెలియట్లేదా ఏం చేస్తున్నారు అని? ఇప్పుడు ప్రచారాలు స్టార్ట్ చేసి తప్పుడు మాటలు మాట్లాడుతూ జనాలని మొబ్బు పెట్టడానికే వస్తున్నారే తప్ప, వాళ్ళు చేసే ఒక మంచి పని మనం చేద్దామని చెప్పేసి ఏ ఒక్కరు ముందుకు రావట్లేదు. మనం చేసే మంచి పనులని వాళ్ళు చెడుగా చూపిస్తున్నారు. మనం జగన్మోహన్ రెడ్డి గారు చేసే పనులన్నీ సంక్షేమాలే చేస్తున్నారే తప్ప మిగతావి ఏ ఒక్కటి కూడా మనం తప్పు పని చేయట్లేదు. మేము చెప్పేది, మేము కోరుకునేది ఒకటే, మన పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏమైనా తప్పుడు ప్రచారాలు, ఏమైనా తప్పు పనులు చేస్తూ ఉంటే మమ్మల్ని సరిదిద్దండి. అలాగని మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ, నోటికి వచ్చినట్టు ఏమైనా చెప్పేస్తే ఏ ఒక్క రాజకీయ నాయకుడు, ఏ ఒక్క ఎమ్మెల్యే, ఏ ఒక్క మినిస్టర్ కూడా మేము ఊరుకునేది లేదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. ఉపాధి కల్పన లేదు, ఈ యొక్క 4.5 సంవత్సరాలను వైఎస్ఆర్సీపీలు అంటూ లోకేష్ గారు పాదయాత్రల సందర్భంగా మాట్లాడుతున్న సందర్భం, తెలుగుదేశం అధికారంలోకి వస్తే లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటున్నారు, ఏమంటారు? ఇవన్నీ 2019 ముందల వీళ్ళకి గుర్తు రావట్లేదా? అప్పుడు వీళ్ళకి గుర్తు రాలేదా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన మేనిఫెస్టోస్ చూసి, జగన్మోహన్ రెడ్డి గారు చేసే పరిపాలన చూసి వీళ్ళన్నీ కాపీ చేసినామని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. మన లోకేష్ గారు వెళ్ళే మీటింగ్స్కి కూడా అక్కడికి వచ్చిన యువత, ఎడ్యుకేటెడ్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళే ఎటకారంగా మాట్లాడుతున్నారు కదా, అది అర్థం కావట్లేదా వాళ్ళకి? వాళ్ళు అమ్ముకు పడిపోయి డబ్బులు పంచిపెట్టి జనాల్ని తీసుకురావడమే జరుగుతుంది తప్ప, సొంతంగా మనస్ఫూర్తిగా ఏ పార్టీ ప్రోగ్రామ్కి, టీడీపీ పార్టీ ప్రోగ్రామ్కి ఎవ్వరూ రావట్లేదు. ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత కూడా మనకి చాలా న్యూస్లు వస్తూ ఉన్నాయి, 500 రూపాయలు ఇచ్చారు, మందు బాటిల్ ఇచ్చారు, అన్నం పెడుతున్నారు, అందుకే మేము రావాల్సి వస్తుందని చెప్పేసి వాళ్ళంతా మీన్ ఫీల్ అవుతూ చెప్తా ఉన్నారు. మనం చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ మీటింగ్లు పెడితే జనాలు అభిమానంగా ప్రేమగా వస్తారు. మనం కార్యక్రమం అనేది మంచిగా చేయాలని చెప్పేసి మనం రీసెంట్గా మనం చూసాం, 15వ తారీఖున వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి బర్త్డే సందర్భంగా, అలాగే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనకి గౌరవనీయులు సజ్జల రామకృష్ణ గారు వచ్చారు. ఆ రోజు ఆ ప్రోగ్రాం మనం ఎంత ఘనంగా చేశాము అంటే జనాలందరికీ తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మంచే చేస్తుంది, ఎప్పటికీ కూడా మనం అందరికీ సపోర్టివ్గానే ఉంటాము, అలాగే ఏ ఇష్యూ వచ్చినా సరే మనం నిలబడతామని చెప్పేసి అందరికీ తెలుసు. కాబట్టి ఏ ఒక్క పార్టీ వచ్చినా, అది జనసేన కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఏదున్నా సరే వాళ్ళకి మంచి చేయమని చెప్పండి. యువతని పాడు చేస్తూ ఉన్నారు, యువత వచ్చే యువత మొత్తం అక్కడ వాళ్ళు చదువుకునే వాళ్ళు ఉన్నారు, అందులో
వాళ్ళు పనులు మానుకొని కాలేజెస్ మానుకొని వచ్చి ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం, అవన్నీ తప్పుడు ప్రచారాలు చేయడం, అవన్నీ మానుకుంటే వాళ్ళకి బాగుంటుంది అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. రోజుల్లో వైఎస్ఆర్సీపీని అధికారంలోకి రానివ్వము, ఖచ్చితంగా మేమే అధికారంలోకి వస్తామంటూ కూడా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ అంటున్నారు. ఏం పవన్ కళ్యాణ్ గారు, ఆయన పిచ్చోడ్ అయిపోయాడు యాక్చువల్గా చెప్పాలంటే. ఇంత 151 సీట్లు ఉన్న అధికార పార్టీ వాళ్ళని వాళ్ళు రాకూడదు అని చెప్పేసి డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. ఎందుకంటే అమ్ముకుపోయాడు కాబట్టి అని చెప్తా ఉన్నాడు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా పొత్తయ్యి వస్తారు రేపటి రోజున. వీళ్ళకి సింగిల్గా వచ్చే ధైర్యం ఎవరికీ లేదు. చంద్రబాబు రాలేడు, పవన్ కళ్యాణ్ అస్సలు రాలేడు. ఎందుకంటే వీళ్ళు పొత్తయితేనే మేము గెలుస్తాము, ముందలోని భయపెడతామని చెప్పేసి ఉంటారే తప్ప ఏ ఒక్కళ్ళు కూడా ఏ పార్టీ వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే ధైర్యం ఎవరికి లేదని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను. అలాగే మా ఎమ్మెల్యేస్ మీద కానీ మైనార్టీ నాయకులు మీద కానీ ఎవరైనా అవాకులు చవాకులు పిలిస్తే కనుక వాళ్ళకి అస్సలు బాగోదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆ వారాహి ఎక్కితే ఆయనకి ఏమైందో తెలియదు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, తలలు ఊపేస్తూ ఉంటాడు ఆయన. అది పద్ధతి కాదు. ఆ పద్ధతి మార్చుకొని మీరు మంచి చేయాలనుకుంటే మంచి చేయండి, లేదంటే మీరు మానేయండి, రాజకీయమే మానేయని చెప్పేసి తెలియజేస్తాను. సార్ చెప్పండి, విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకువెళ్తున్న ఎమ్మెల్యే గారి గురించి ఏం చెప్తారు? సజ్జలా గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు, వచ్చే ఎన్నికల్లో అక్కడ సీటు కూడా ఆయనకంటూ. ఏం చెప్తారు? తప్పకుండా, ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గానికి ఏకైక మగాడు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారే. ఎందుకంటే ఆయన చేసే అభివృద్ధులు జగన్మోహన్ రెడ్డి గారిని ఫాలో చేసుకుంటూ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కూడా అలాగే క్లారిటీ ఇస్తూ ప్రతి ఒక్క జనాలని ప్రతి ఒక్క డివిజన్ని కూడా ఆయన అభివృద్ధి చేశారు. మనం చూస్తూనే ఉన్నాం. రీసెంట్గా మనం కేటీ రోడ్డు, గణపతి రోడ్డు, అక్కడ వేసిన మన పోల్ లైట్స్ కానీ మనకి ఇంకా అభివృద్ధులు చాలా వస్తూ ఉన్నాయి. నా డివిజన్లో అయితే వాటర్ పైప్ లైన్స్, అది 35-40 ఇయర్స్ బ్యాక్ వేయించిన వాటర్ పైప్ లైన్స్ మళ్ళీ కొత్తగా వెల్లంపల్లి గారే మనకి శాంక్షన్ చేయించారు. అలాగే రోడ్లు ప్రతి ఒక్కటి కూడా ఆయన క్లారిటీగా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క ఇంటికి కూడా పథకాలు రాకుండా ఉన్నవన్నీ కూడా మనం సచివాలయం ద్వారా, వాలంటీర్స్ ద్వారా మనం కనుక్కొని అవి మేము ఆయన దగ్గరికి తీసుకెళ్తే అవి కూడా ఆయన క్లియర్ చేసి ప్రతి ఇంటికి ఏ పార్టీలు తేడా లేకుండా టీడీపీ అని జనసేన అని ఇవన్నీ కూడా మనం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఏమైతే చెప్పారో అదే పరిపాలన మన ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు కూడా అలాగే చేస్తున్నారు, అలాగే చేస్తారు కూడా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే ఏదున్నా సరే మనం ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారంటే అది వెల్లంపల్లి గారే. మనం ఏ పని చెప్పినా ఇమ్మీడియట్గా ఆయన కాల్లో రెస్పాండ్ అవుతారు. అది ఆయన మంచితనము, అది ఆయన నేర్చుకున్న పాలిటిక్స్ అనమాట. ఎందుకంటే ఇలాంటివన్నీ మనం నేర్చుకోవాల్సినవి. రాబోయే రోజుల్లో కూడా మేము తప్పకుండా ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపిస్తాం. అలాగే 15వ తారీఖున సజ్జల గారు క్లారిటీ ఇచ్చారు, రాబోయే వెస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మరింత మెజారిటీతో, లాస్ట్ మెజారిటీ కంటే ఈసారి ఇంకా ముందుకు తీసుకెళ్ళి మంచి మెజారిటీతో గెలిపించుకోవాలని చెప్పేసి ఆయన కూడా చెప్పారు. కాబట్టి తప్పకుండా మా మైనార్టీ నాయకులు కానీ మా ఫ్యామిలీ కానీ ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ఆయనకి కష్టపడి రాబోయే ఎమ్మెల్యే ఎలక్షన్స్లో 24లో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పంచాయతీలో మళ్ళీ ఎగరేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను. సంబంధించిన జనసేన పార్టీ నాయకులు పోతిన మహేష్ అనేక విమర్శలు గుప్పిస్తున్నారు మీ యొక్క ఎమ్మెల్యే గారి పని ఏం చెప్పారు? పోతిన మహేష్ గారు ఇంకా ఆయన సీన్ అయిపోయింది యాక్చువల్గా. ఎందుకంటే ఆయనకే ఒక క్లారిటీ లేదు. ఆయన ఎమ్మెల్యే సీట్ అడుగుతూ ఉంటే ఆయనకే క్లారిటీ లేదు. ఆయనకి ఇస్తాడా లేదా తెలియదు. పవన్ కళ్యాణ్ ఎగేసుకుంటూ ఆయన వెనకాల తిరుగుతూ ఉంటాడు. ఒకటే చెప్తాను, మీకు పార్టీ సీట్ తెచ్చుకున్నా, మీరు ఆ పార్టీలో జనసేన పార్టీలో ఎమ్మెల్యేగా ఇక్కడ పోటీ చేసినా మాకు ఇంకా మంచిదే. ఎందుకంటే డిపాజిట్లు కూడా రావు ఆయనకి. ఎందుకంటే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మనం అంత గట్టిగా పనిచేసే వాళ్ళం ఉన్నాం కాబట్టి ఏ పార్టీ వాళ్ళు వచ్చి ఇక్కడ వెస్ట్లో ఎమ్మెల్యేగా నుంచున్నా ఎవ్వరు గెలవరు. ఒకటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండానే మేము రపరపలాడిస్తాం ఇక్కడ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. Hit TV app, all the success for their launch. Please download the app. Download the Hit TV app now. Please download the app now. Please download the app now. Please download the app now. Download the app now.